బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. కరోనా విజృంభిస్తున్న వేళ బాలల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లాలో పర్యటిస్తుంది. వలస కూలీలు తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చినందున వారి పిల్లల ఆరోగ్య పరిస్థితులపై తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కమిషన్ సభ్యులు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించింది. అరసవెల్లిలోని శిశుగృహ బాల సదన్లను కమిషన్ సభ్యులు కేఎప్పారావు పివివి ప్రసాద్ పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన కమిషన్ సభ్యులు పిల్లల ఆరోగ్యం పరిరక్షణపై చర్యలు తీసుకున్నామన్నారు. చాలా కష్టపడి సుమారుగా 500-400 కిలోమీటర్లు బైవాక్ రావడం జరిగింది. మేము కలర్ కూడా చూడడం జరిగింది. అయితే వాళ్ళని క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరిగింది. అయితే ప్రతి జిల్లా క్వారంటైన్ సెంటర్లు కూడా మా కమిషన్ సభ్యులు వెళ్ళి అక్కడ పిల్లలపై ఆరా తీయడం కూడా జరిగింది. వాళ్ళకి అంతున్న సేవలు, మెడికల్ రిపోర్ట్స్ అన్ని పరిశీలించడం కూడా జరిగింది. వాళ్ళకి మెరుగైన వైద్య సిబ్బంది అందించాలని మా బాల హక్కుల కమిషన్ తరఫున అక్కడ అధికారులకి, అక్కడ వైద్య సిబ్బందికి, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా పిల్లలు చదివించడానికి ఏ ఇబ్బంది లేదు. ఇదివరకు అయితే కొద్దిగా ఇబ్బంది పడేవారు, ఇప్పుడు అమ్మఒడని లేకపోతే నాడు నేడు నెక్స్ట్ మెరుగైన పౌష్టికాహారం కూడా అందించడం జరుగుతుంది జగనన్న గోరుముద్దల ద్వారా. అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందండి. ఇప్పుడు మంచి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది, దాంతోపాటు ఎగ్స్ చెక్కీలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం పేరెంట్స్కి బర్డెన్ లేకుండా ప్రభుత్వం అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు తమ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అందువల్ల పిల్లలను కూడా ఇబ్బంది పెట్టుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్అవుట్ చేయకుండా పిల్లలను కూడా పేరెంట్స్ తప్పనిసరిగా స్కూల్కి పంపించాలని మేము ఇందు మూలంగా ఒక ప్రకటన ద్వారా తెలియజేసుకున్నాం. ఇష్టం వచ్చినట్టుగా ఒక 60-70 ఎన్జిఓ హోమ్ నడిపిస్తేవారు. ప్రభుత్వం ఏం చేసింది, ఇటన్నీ స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశంతో ఒక కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దానికి అట్మాస్ఫియర్ ఉండాలి, ఎంత ప్లేస్ ఉండాలని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చి అవన్నీ దాని ప్రకారంగా కొన్ని పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం. వీళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళడం, కలెక్టర్ గారు ఎస్పీ గారు దానికి పర్మిషన్ ఇస్తారు, ఒక డిపిఓ గారు అంతా కలిపి. అలాగే ప్రజెంట్ 26 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ 26లో సుమారుగా 600 మంది ఉండేవారు ఇదివరకు లాక్డౌన్ పీరియడ్లో. అయితే లాక్డౌన్ ప్రకటించినాక ఏం చేశారంటే అందరూ గవర్నమెంట్ ఆదేశాల మేరకు పంపించడం జరిగింది అందరికన్నా. అయితే సుమారు ఒక 40 మంది వరకు ఉండిపోయారు. 40 మంది ఎందుకంటే క్యూర్లు ఏర్పాటు